ఆడ మగ కానీ మాడా ముఖముడా పంచు ప్రభాకర్ రెడ్డిగా అరే బుర్రత కూడా బుర్రలో నువ్వు మెదడుంటే ఇట్లా మాట్లాడవురా బుర్రలో పేడ ఉంది కాబట్టి నీ బుద్ధి అంతా పేడలాగానే ఉందిరా అరే మనిషికి పుట్టినవరా నువ్వు జంతువుకు పుట్టినవరా ఒక చదువుకున్నటువంటి మూర్ఖుడు వరా నువ్వు ప్రభాకర్ రెడ్డిగా చూస్తున్నావురా ఓపిక పడుతున్నావురా సరే నువ్వు ఇంత ఇంతకాలం ఎక్కడెక్కడో ఎవడెవడో తిట్టుకుంటే మాకు సంబంధం లేదు కానీ మా తెలంగాణ భవిష్యత్ ఆశా జ్యోతి రేవంత్ రెడ్డి అన్న మీదకే నువ్వు వచ్చినవంటే నీకెంత ధైర్యం రా ఎక్కడో అమెరికాలో కూర్చొని నీ బతుకు తెరువు కోసం ఆడికి పోయి నీ బతికేదో బతక్క మా బతుకుల మీద నీకెందుకురా మాటలు నీ సీమాంధ్ర కథ ఏందో సీమాంధ్రలో జరిగే రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుకోరాదురా ఆల్రెడీ విడిపోయి ఏడేళ్ళయింది మీకు మాకు సంబంధం లేదు ఆయన రేవంత్ రెడ్డి నీ జోలికి వచ్చి ఆయన రేవంత్ రెడ్డి నీ జోలికి అసలు నువ్వు ఎవడో నీ ముక్కు ముఖమేందో రేవంత్ రెడ్డికి ఎరికేనారా తెలియదు మాట్లాడితే రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే ఏ ధైర్యం చూసుకొని మాట్లాడుతున్నావురా విద్య లేనివాడు వింత పశువు అన్నారు ఒకప్పుడు అరే నీలాంటి వాడిని చూస్తంటే బాస్టర్డ్ నీలాంటి వాడిని చూస్తంటే విద్య ఉండి కూడా నువ్వు మళ్ళీ చదివింది కూడా పశు విద్య పశువైద్యం గారా అంటే నువ్వు పశువులేగా మారిపోతావరా పశువైద్యం చదివింది మనిషిలాగా వ్యవహరిస్తూ మనిషిలాగా నడుచుకుంటూ సాటి జంతువులకు సేవ చేయమని గారా ఎందుకురా నోరుంది కదా అని చెప్పేసి మూసీ నదిలో మూసీ నది కన్నా హీనంగా మాట్లాడుతున్నావు అది నోరా మూసీ నదే నీకన్నా మూసీ నదేనాయ్య నీ నోరికన్నా అరే ఎంత పశు పశువైద్య వృత్తిలో ఉన్నవాడివి ఒక డాక్టరు అంటే పశువుల డాక్టర్ నువ్వు అంటే పశువుల్లాగా ప్రవర్తిస్తావరా రేవంత్ రెడ్డి ఏమన్నా రా నిన్ను రేవంత్ రెడ్డి గురించి పొట్టోడా అని మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ని అడుగులు ఉన్నావురా అసలు ఎంత పొడుగున్నావురా నువ్వు నీ ముఖం ఒక్కసారి అద్దంలో చూసుకున్నావరా నీ ముఖం చూస్తే ఊర్లలో చెంబట్టుకొని పోతారు ఆడవాళ్ళు వాళ్ళు కూడా లెవర్రా ఎందుకంటే నువ్వు ఆడా కాదు మగ కాదు ఒక సిఖండి నా కొడుకువి నువ్వు ఒక సిఖండి నా కొడుకువి నిన్ను చూసి ఎవరు కూడా లేగర్రా అసలు అట్లాంటిది నువ్వు రెచ్చిపోతున్నావు అమెరికాలో కూర్చొని యూట్యూబుల్లో సెల్ఫీ వీడియోలు చేసుకుంటూ వదులుకుంటూ విర్రవీగుతున్నావు అరే నువ్వు వచ్చే వీడియోలు చేస్తుంటే నవ్వుకుంట్రా జనాలు నవ్వుతున్నారు ఏదో నిన్న ఏదో అభినందిస్తున్నారు చప్పట్ల కొడుతున్నారు అనుకుని నువ్వు విర్ర విగిపోతున్నావు నీ వెకిలి వేషాలు నీ వెకిలి నవ్వులు నీ కొజ్జా కళలు అన్నీ చూసి నవ్వుతున్నారా నేర్చుకో అంతా చదువు చదివి ఇక్కడ రాయలసీమ బిడ్డగా ఉండి అమెరికా పోయినోడివి దేశానికి ఉపయోగపడరా లేకుంటే నీ సీమ ప్రాంతానికి ఉపయోగపడరా ఎందుకురా నీ వెకిలి మాటలతో వెకిలి చేస్తలతో పిచ్చి పిచ్చి పట్టినోళ్ళలాగా ఒక తిక్కలోగా ఒక మూర్ఖోడులాగా మాట్లాడతావు నీ జ్ఞానం ఇంత కలగలేదురా నీకు తెలంగాణ ఎప్పుడు తగల్లే బిడ్డ నీకు ఇట్లనే రేవంత్ రెడ్డి గురించి ఇంకోసారి మాట్లాడితే బిడ్డ దమ్ముంటే నీ జీలో దమ్ముంటే నీ జీలో దమ్ముంటే బిడ్డ హైదరాబాద్ మీద గడ్డకొచ్చి ఒక రెండు గంటలుండరా రెండు ఉండు బిడ్డ నువ్వు బతికి బట్ట గడితే బిడ్డ ఒట్టు దొంగ నా కొడక అమెరికాలో ఉండి మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావురా రేవంత్ రెడ్డి అంటే ఏందిరా నీకు అంత ఒక్కసారి రారా అభిమానులు రేవంత్ రెడ్డి అభిమానులు నిన్ను బతకలియర్రా ఇట్లానే మాట్లాడితే పండబెట్టి తొక్కి చీల్స్తారా నా కొడక ఒక పద్ధతి ఉంటుంది చదువుకున్నాడు ఒక ఎన్ఆర్ఐ అంటే ఒక తెలుగుడు ఒక ఎన్ఆర్ఐ తెలుగుడుగా అమెరికాలో ఉండంటే యావత్ తెలుగు జాతికి కూడా గర్వంగా నిలవాలరా నీలాగా బూతి కూతలు కూసుకుంటూ యూట్యూబుల్లో వీడియోలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మాకొచ్చురా మేము ఇంతకన్నా ఎక్కువ ఘోరంగా మాట్లాడడం మాట్లాడగలంరా ఇంతకన్నా ఘోరంగా మాట్లాడగలం కానీ ఒక సంస్కారం అనేది ఉందిరా ఒక తెలుగు బిడ్డలకు ఒక సంస్కారం ఉందిరా ఆ సంస్కారం అడ్డొస్తుంది మాట్లాడటానికి తెలంగాణ విడిపోయిందిరా లెక్క ఉన్నాం హైదరాబాద్ లో కూడా సీమాంధ్రులు ఉన్నారు మేము గౌరవిస్తున్నాం వాళ్ళని ఆదరిస్తున్నాం అభిమానిస్తున్నాం బిడ్డన నా కొడక నువ్వు ఆడ కూర్చొని షర్మిల రాజకీయ పార్టీ పెత్తనం చేస్తానంటే రేవంత్ రెడ్డి గారు తగదమ్మా నీకు నిన్ను ఆదరిస్తాం అన్న అన్నం పెడతాం రాజన్న బిడ్డగా అని చెప్పి ఒక మర్యాదగా ఒక చెల్లిలా మాట్లాడిండు దానికి కందకలేని దొరద కత్తి కన్నట్టు నీకెందుకురా నీకేం దొరద రాని అసలు నీ ఒళ్ళు కొవ్వు బట్టి బాగా కొట్టక కొట్లాడుతున్నావు బిడ్డ నీ ఒళ్ళు హోనం చేసిన దాకా ఎవడో ఒకడు నువ్వు ఇట్లనే మాట్లాడుతుంటావు నీ గట్టి షాక్ దగ్గలే నా కొడక నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో ముఖం నీ ముఖం నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఎత్తు పొడుగు నుంచి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి ఒక రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఒక వేగుచుక్కరా ఈరోజు ప్రజల గొంతుకై ఎవరికి రెండో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భయపడ భయపడకుండా ప్రజల తరపున పోరాడుతున్న నల్లమల పులి బిడ్డరా రేవంత్ రెడ్డి మా తెలంగాణ బిడ్డరా నీకేందిరా నువ్వు రాయలసీమలో పుట్టినోడివి నీ రాయలసీమలో బడి రాయలసీమ మీద పడి ఏడవకుండా మా రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నావు అరే నీ ఇట్లా కాదురా కుక్క కాటుకు చెప్పు దెబ్బని తిన్నావు కదా కుక్క కాటుకు చెప్పు దెబ్బ నీలాంటి వాడుకు కూడా చెప్పు దెబ్బలు కొడితేనే సెట్ అవుతారా లేకపోతే సెట్ కారా